మెదక్ జిల్లా రామంపేటలో నేడు శ్రీ శ్రీ చిత్తరమ్మ దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు, సగర సంఘం రామంపేట వారి ఆధ్వర్యంలో నేటి నుంచి 4 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు ఆలయంలో ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేటి రోజు అమ్మవారికి శతకటాభిషేకము, గణపతి పూజ, పుణ్యహవచనము, అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుంచి చండీ 22వ తేదీ ఆదివారం అమ్మవారికి శాంతి కళ్యాణం, 23వ తేదీ సోమవారం అన్నదానం, బోనాలు, గృహప్రవేశం కార్యక్రమంతో ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు, సగర సంఘం సభ్యులు తెలిపారు. రామయ్యంపేటలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలలో రామయ్యంపేట నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీతారామ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంలో ఈరోజు ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి అభిషేకము మరియు కుంకుమార్చన యథావిధిగా తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, తర్వాత రేపు శనివారం రోజు పొద్దున హోమం ఉంటుంది, తర్వాత అమ్మవారి దీపదీప నైవేద్యం, తర్వాత ఎల్లుండి ఆదివారం రోజు పొద్దున శాంతి కళ్యాణము మరియు సాయంత్రం బోనాలు సగర సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది.